నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా. నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తామన్న సిఈసి రాజీవ్ కుమార్. ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఉచిత హామీలపై సుప్రీం కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన సిజేఏ బెంచ్. ఏపీలో ఉత్సాహంగా పల్లె పండుగ వారోత్సవాలు. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారంటున్న నేతలు. వైభవంగా విజయనగరం పైడితల్లి సిరిమాను సంబరం. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పోలింగ్ తేదీలు ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో జార్ఖండ్ లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా జార్ఖండ్ లో నవంబర్ 13-20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. వాటితో పాటు వయనాడ్ లోక్సభ నియోజకవర్గం 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న నాందేడ్ లోక్సభ, ఉత్తరాఖండ్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు సిఈసి తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించి వాటిని నియంత్రించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉచిత హామీలు ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించి ఇదే అంశంపై పెండింగ్ లో ఉన్న పలు కేసులతో కలిపి విచారించాలని నిర్ణయించింది. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించారని మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, వల్లూరు గ్రామాలలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమాలలో జనసేన ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గత ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహించి పనులు గుర్తించడం జరిగిందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు మంజూరు చేయకపోవడంతో గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని ఒక పండుగ వాతావరణంలో చేపట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి పూర్తి చేస్తామని వేగుల ధీమా వ్యక్తం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఇరువురు కలిసి అన్ని గ్రామాలు కూడా అతి శీఘ్రంగా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్లు ఖర్చు పెడుతూ 30,000 ఒట్లని రాష్ట్రం మొత్తం శాంక్షన్ చేస్తే మన మండపేట నియోజకవర్గం కపిలేశ్వర మండలాన్ని ప్రత్యేకించి 1,75,00,000 ముందు విడతగా ఈరోజు ఇంకొక 25 లక్షలు వెదురుగూడి గ్రామానికి ఇవాళ మనం శాంక్షన్ చేసుకుని శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి ఇవాళ కోరుమిల్లి గ్రామంలో అయితే 60 లక్షలు సుమారు, కపిలేశ్వరం నారాలంకతో కలిపి 46 లక్షలు, అలాగే అచ్యుతాపురం, వల్లూరు, వేదురుమూడి మరి అన్నీ కలిపి 2 కోట్ల రూపాయలు. మరి మనకి ఈ యొక్క ఈ పశువులకు సంబంధించిన షెడ్లు గోకులాలు ఒక్కొక్క మండలానికి 50 మంది చొప్పున, 3 మండలాలకి 150, మరి 2,25,00,000 రూపాయలతో అది కూడా ఇవాళ మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. అంటే ఇవాళ అపారమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్రత్యేక వరవడు సృష్టించి స్పీడ్గా మరి ఎంత వేగంగా మరి పవన్ కళ్యాణ్గా కదులుతారనే దాని మీద కూడా మరి ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి మన ఆకర్షణ మరి ఈ రోజున మరి మనకి అవన్నీ కూడా మనకి ఇవాళ శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టారంటే ఒక నూతన మరొకటికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడటం జరిగింది.
మరి మనం ఈ మొదటి ఫేజ్లో అయితే 43 గ్రామాలు కాకుండా కొన్ని గ్రామాలు అంటే బాగా బాగున్న గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో మనం ముందుగా మొదటగా పెట్టుకున్నాం అలాగని మిగిలిన గ్రామాల్లో బాగున్నాయని కాదు మరి అవి కూడా అతి తొందరలోనే ఫేజ్ల వారీగా రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల లోపల మండపేట నియోజకవర్గంలో ఏ సందు ఏ గొందు కూడా మరి మనకి మట్టి గాని గ్రావెల్ గాని లేకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్లుగా చేసే బాధ్యతని శ్రీ లీలాకృష్ణ గారు నేను కలిపి తీసుకుంటాం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చదరగుడి వనంగుడిల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు నిండిపోయాయి. సినిమానోత్సవాన్ని తెలికించేందుకే దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా. ఈ మేరకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర మాజీ మంత్రి మాన్సస్ చైర్మన్ ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా తమ ఇంటి ఆడపడుచు అయిన పైడిమామను దర్శించుకుని పూజలు జరిపారు. ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విజయనగరం ఎంపీ కలిసట్టి అప్పలనాయుడు శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు ఉండి శాసన సభ్యులు రఘురామరాజు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు గోపీచంద్ దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు దర్శించుకున్నారు. విశ్వం చిత్రం సక్సెస్ టూర్ లో భాగంగా స్వామిని దర్శించుకున్న చిత్ర బృందానికి దేవస్థానం అధికారులు అర్చకులు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం అనంతరం కప్పస్తంభ ఆలింగనం చేయించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు చిత్ర బృందానికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆగిపోయింది సార్. సైడ్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సుల్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీల సమావేశంలో పాల్గొని ఆయా పంచాయతీలలో గల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా ఈ సమావేశానికి కొంతమంది అధికారులు గైర్హాజరు కావడంపై సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషాశ్రీ, జెడ్పీటీసీ సుకుల రమణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని పూర్వతలో తీసుకున్న తర్వాతే మాకు చెప్పాలి, చెప్పిన తర్వాత మేమైతే ఎప్పుడు కూడా మా గ్రామంతో అభివృద్ధి చెందితే మాకే మంచిది, మా గ్రామానికి మంచిది. సర్పంచ్ గారి చేద్దాం అండి, మీ ఊర్లో చేద్దాం, మీ డెవలప్మెంట్ కాకుండా మేము నిజంగా సహకరిస్తాము. కపిలేశ్వరపురం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయ సమావేశం మందిరంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్స్ ఆఫీసియా సభ్యులుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు దాతల సహకారంతో అదనపు భవనం నిర్మించారని, వైద్యుల కొరత భర్తీ చేయాలని అంగరావు ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుండా గోకులం నిర్మించిన ఒక పాడి రైతుకు నిధులు ఎలా మంజూరు చేశారని మండల విప్ పలవేల మధు వెటర్నరీ అధికారులను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే వేగుల జోక్యం చేసుకుని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే వేగుల, విప్ మధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారో అందరూ తెలుసు, అంటే మీరేం చేసిన అందరూ తెలుసు. ఐదు సంవత్సరాల నుంచి ఆర్డర్ చేశారు అందరు పేమెంట్ లో దానికి సింగవార్తలు ఎక్కాను. ఐదు సంవత్సరాలు ఇది పట్టారు విష్ణు కుమార్ రాజుతో మా విశాఖపట్నం ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. గడిచిన ఐదేళ్లలో కల్తీ మద్యం సేవించి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు అయితే మనం చూస్తూ వచ్చాము.
కానీ నూతన మద్యం పాలసీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మద్యం విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి పారదర్శకమైన విధానంలో షాపుల కేటాయింపులు ఇప్పటికే జరిగాయి। దీని సంబంధించి భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేసింది, మద్యం విక్రయాల విషయంలో ఎలాంటి ఆలోచనలతో ఉండాలనే దాని మీద బీజేపీ శాసనసభ పక్ష నేత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు గారు ప్రస్తుతం అంటున్నారు। ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం సార్, మీరు చెప్పండి, గడిచిన 5 ఏళ్లలో ఎన్నో చేదు అనుభవాలని మద్యం సేవించే వాళ్ళు చూశారు, ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది, మరోవైపు గంజాయి కూడా విస్తృతంగా పెరిగిపోయింది। దీనికి సంబంధించి వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రభుత్వం కొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చి లాటరీ విధానంలో ఇప్పటికే షాపులు కేటాయింపులు జరిగింది, మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మీరేం చెప్పగలరు? ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో టోటల్గా మద్యం పాలసీని గవర్నమెంట్ వారే అమ్మేటట్టు పైకి మభ్యపెట్టి అక్కడ చేసే పనులన్నీ కూడా కంప్లీట్గా అవినీతిమయం చేసేసారు। అంటే ఎందుకు పనికిరాని చెత్త బ్రాండ్స్, అసలు కొత్తగా వీళ్ళే కనిపెట్టి అటువంటి బ్రాండ్స్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్, వీళ్ళే దానికి ఏదో పేరు పెట్టేయటము, ప్రెసిడెంట్ మెడల్ అని, లేకపోతే ఏదో గవర్నర్ చాయిస్ అనో, బూమ్ బూమ్ అనో, రకరకాలు, అంటే అసలు ఇండియా మెడల్ అనో, ఆంధ్ర మెడల్ అనో, పిచ్చి పిచ్చి బ్రాండ్స్ తీసుకుని వచ్చి, బ్రాండ్ అంటే ఏం లేదు, దానికి ఊరికి ఒక లేబుల్ తగిలించడమే, వాళ్ళకి ఏది కావాలంటే ఆ బ్రాండ్లు పెట్టుకుని కంప్లీట్గా ప్రజల ప్రాణాలతోటి ఆడుకున్న ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము। ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, ఎంతోమంది పాపము లివర్ సిరోసిస్ వచ్చి అనారోగ్యం పాలైపోయి, కిడ్నీలు పాడైపోయి సర్వనాశనం అయిపోయింది వాళ్ళంతా జీవితం, ఎన్నో కుటుంబాలు ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు। అట్లాగే 12 రూపాయలకి దొరికే వాళ్ళు కొని ఇక్కడ 240 రూపాయలకి అమ్మిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి। కంప్లీట్గా సర్వనాశనం చేసేసిన ప్రభుత్వము మధ్యం వరకు చూస్తే విచ్చలవిడిగా దోపిడీ చేసి ప్రజలకి ఇబ్బందిని గురి చేసిన పరిస్థితి ఇదివరకు మనం చూసాము। ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము ఏదైతే మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఎవరైనా మనం దీనికి షాపులు తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళకి లాటరీ అందరి సమక్షంలో లాటరీ తీసి మద్యం దుకాణాలు కేటాయించడము నిన్న జరిగింది। చాలా ట్రాన్స్పరెంట్గా చేసినందుకు డెఫినెట్గా వి హ్యావ్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్। అది ఒకటే కాకుండా ప్రభుత్వము కూడా మంచి బ్రాండ్స్, అంటే నాణ్యత కలిగిన బ్రాండ్స్, ప్రముఖమైన బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉందని చెప్పి మేము తెలియజేసుకున్నాం। ఇప్పటికే మంచి మంచి బ్రాండ్స్ అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని భారతదేశం మొత్తం మీద పేరు ఉన్న బ్రాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి కూడా వస్తాయనటంలో ఏమాత్రము డౌట్ లేదు, తీసుకుని వస్తామని చెప్తున్నారు, తీసుకుని రావాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఎవరైతే మద్యం తీసుకుంటున్నారో వాళ్ళు ఇదివరకు చెత్త మద్యము అది కంప్లీట్గా డిస్టిల్ చేయకుండా కంప్లీట్గా ప్రాణహాని కలిగించే మద్యాన్ని తీసుకునే బదులు ఇప్పుడు ఏదైతే వాళ్ళకి ఎవరికి ఏది అలవాటు ఉందో దానికి వాళ్ళు అది తీసుకుని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। డెఫినెట్గా మద్యము ఎవరు కూడా తాగమని చెప్పరు, మద్యము ఎట్లాగా అది హానికరము, కానీ కొంత లిమిటెడ్ దీంట్లో తీసుకుంటే ఇబ్బంది లేదు అనేది కొంతమంది యొక్క ఉద్దేశము। బట్ ఏది ఏమైనా నాణ్యమైన మద్యము మంచి రీజనబుల్ రేట్స్ తోటి ఇతర రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే మన రాష్ట్రము కూడా రీజనబుల్ రేట్స్ తోటి ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వము చేస్తామని చెప్పి చెప్పడం అనేది మంచి పరిణామము। అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం జరిగింది, తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసే పరిస్థితి మనం చూడవలసిన అవసరం ఉంది। అట్లాగే మద్యం దుకాణాల దగ్గర ఇప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఈ పర్మిట్ రూమ్స్ అన్ని తీసేయటం జరిగింది, సో ఎప్పుడైతే పర్మిట్ రూమ్ తీసేశారో ఎవరైతే మద్యం ఇక్కడ కొని వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ సేవించటము, లేకపోతే ఇంకెక్కడన్నా
తీసుకోవడమే తప్ప ఇక్కడ అక్కడ ఎక్కడైతే మద్యం దుకాణం దగ్గర తీసుకుని మద్యం సేవించే ప్రక్రియ ఉండదు అనేది మా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా ఆ విధమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మద్యం దుకాణాలని పెట్టారో షాప్స్ పెట్టారో అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో ఏదైతే మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితి అయితే ఉంది. కేవలం నగదు చెల్లింపులను మాత్రమే అమలు చేశారు, డిజిటల్ పేమెంట్స్ని చాలా దూరం పెట్టారు. అసలు ఆ అమౌంట్ ఎంత ఏమైంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మంది గతంలో కూడా మీరు దీని మీద పోరాటం కూడా చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా అమౌంట్ అంతా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పాత ప్రభుత్వం విధానంలో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీల ద్వారా చేయించేవారు. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకున్న ముఖ్యమంత్రి కనుసన్నల్లో అవన్నీ కూడా జరిగేవి. పాత ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బృందము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని బలవంతంగా మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళే తీసుకున్నాం. అలానే ఎంత మద్యము వాళ్ళు అక్కడి నుంచి అఫీషియల్గా ఇక్కడికి సరఫరా చేశారో కూడా లెక్కలు లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎంత మద్యము ఎవరికి అమ్మారు అనేది కూడా ఉండదు. కేవలము ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొలాన చేయటమే వాళ్ళు ధ్యేయంగా పెట్టి ఆ డబ్బు ఎంత ఎన్ని 100ల కోట్ల రూపాయలు వచ్చిందో 1000 కోట్ల రూపాయలు వచ్చిందో లెక్క ఏమీ లేకుండా వాళ్ళు సొంత జేబుల్లోకి వెళ్ళిందని చెప్పి మేము ఇదివరకు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. తప్పనిసరిగా దానిపైన ఎంక్వైరీ వేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకా ప్రక్రియ మరి ఎంతవరకు మొదలుపెట్టారో అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసము విపరీతము 1000 కోట్ల రూపాయలు దోపిడీకి ప్రజల డబ్బుని ప్రభుత్వానికి వెళ్ళవలసిన డబ్బుని వాళ్ళు జేబుల్లోకి దోచుకున్నారని చెప్పడానికి సందేహం లేదు. అంటే మీ ప్రభుత్వంలో కేవలం నగదు చెల్లింపులే కాకుండా డిజిటల్ పేమెంట్స్కి ఏమైనా అవకాశం? డెఫినెట్గా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ప్రభుత్వంలో ఇది పేరున్న బ్రాండెడ్ మద్యాన్ని వస్తుంది. పేరున్న కంపెనీస్ మెక్డొనాల్డ్స్ కానీ లేకపోతే కింగ్ ఫిషర్ కానీ ఇంకా బ్లాక్ లేబులో లేకపోతే బ్లూ లేబులో ఇంకా రెడ్ లేబులో ఇంకా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, జేఎన్బి ఉన్నాయి. అట్లాగే ఇవన్నీ కూడా పేరున్న ప్రముఖమైన బ్రాండ్స్. అది మీకు డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఇక్కడ ఎవరైతే కన్జ్యూమర్ చెల్లించినా డబ్బు క్యాష్ రూపంలో చెల్లించినా లేకపోతే క్రెడిట్ కార్డు లేకపోతే పేటిఎమ్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది క్యాష్ రూపంలో చెల్లించినప్పటికీ కూడా ఫ్యాక్టరీ సొంత ఫ్యాక్టరీలు కాదు, ఇది ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యక్తుల ఫ్యాక్టరీస్ కాదు, ఇవి మల్టీనేషనల్ కంపెనీస్. కాబట్టి వాళ్ళకి డబ్బు క్యాష్ రూపంలో కాదు, డెఫినెట్గా అది అఫీషియల్ డిడి రూపంలోనో లేకపోతే ట్రాన్స్ఫర్ రూపంలోనో రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి చెల్లిస్తుంది తప్ప ఇప్పుడైతే ఏ రూపంలో డబ్బు మనం చెల్లించాలనేది పెద్ద ఇష్యూ కాదు. సార్, ముఖ్యంగా గతంలో కల్తీ సారా తాగి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితులు మనం చూసాము. ఇది అరికట్టడం చాలా తలకుమించిన భారంగా అనుకున్నామో లేదంటే కావాలని చూస్తూ చూడనట్టుగా ప్రభుత్వాలు వదిలేసాయో తెలియదు. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేయబోతున్నారు? మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి కల్తీ సారా నివారణకు ఎలాంటి కట్టుదిట్టమైన? ఇప్పుడు ఇదివరకు అత్యంత దారుణమైన చీప్ లిక్కరు, ప్రాణహాని కలిగించే లిక్కరు, మన బాడీలో ఉన్న అవయవాల్ని సర్వనాశనం చేసే లిక్కరు ఇదివరకు సరఫరా చేశారు. ఇప్పుడు నాణ్యమైన లిక్కరు అత్యంత తక్కువ ధరలకే ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించుకుని ఉన్న మొలాన ఈ నాణ్యమైన లిక్కరు తో పాటు అతి తక్కువ రేట్లతోటి సరఫరా చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ సారా అని బయట ఇతర రూపాల్లో తయారు చేసే లిక్కర్ని కన్జ్యూమ్ చేయటం అనేది అది కరెక్ట్ కూడా కాదు. ఆ విధంగా ఆ విధంగా వెళ్తారని నేనైతే అనుకోవటం లేదు. తప్పనిసరిగా ఎక్కడైతే చీప్ లిక్కరు కాకుండా మంచి లిక్కరు నాణ్యమైన లిక్కరు వస్తున్నప్పుడు ఇది పెద్ద ఇష్యూ కింద ఉంటుందని మాత్రం మేము అనుకోవటం లేదు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూసుకుంటున్న ఈ రోజుల్లో దీని నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా అన్వేషించే ఆలోచన ఏమైనా కూటమి ప్రభుత్వం చేస్తుంది?
డెఫినెట్గా చేయవలసిన అవసరం ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల కూడా అప్పులు చేసి ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్లు ఇవ్వకుండా అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనము లిక్కర్ని కూడా ఒక ఆదాయ వనరుల కింద చూడవలసిన నెసెసిటీ ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేనటువంటి పరిస్థితి. ఓకే, లిక్కర్ ద్వారా అది పెద్ద మనకి ఆదాయ వనరుల కింద కాకుండా ఒక రొటీన్ కింద చూసేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కల్పించింది ఇదివరకు ఉన్న ప్రభుత్వము. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ లేదు, లిక్కర్ కూడా ఆదాయ వనరు కిందే చూస్తూ నాణ్యమైన లిక్కర్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే ఒక రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్, తర్వాత ఒక విధి విధానాలు పెర్ఫెక్ట్గా అమలు చేస్తే చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే మీరు ఏదైతే లిక్కర్ ఆక్షన్లో మీరు చూశారో కొన్ని వేల కోట్ల రూపాయలు 1700 కోట్ల రూపాయలు ఎంతో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇది అది ఎంతవరకు కరెక్టా కాదా అనే దానికి ఇప్పుడు మనం దానిపైన డిబేట్ చేయవలసిన నెసెసిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. 10 మందో 20 మందో డబ్బులు కట్టిన తర్వాత మనము వాళ్ళకి లైసెన్స్ వచ్చేది ఒకళ్ళకి వస్తుంది, కానీ చాలామంది మిగిలిన వాళ్ళు డబ్బు అంతా వాళ్ళకి పోయింది. సో మరి ఈ విధానము కరెక్టా కాదా అంటే ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఇది ఒక విధంగా నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఇది జూదంతో సమానం. ఎలా దీని పరిష్కారం ఏంటి సార్? ఇది ఆదాయ వనరు కింద చూసిన మొలానే ఈ విధమైన పాలసీ చేయటం జరుగుతుంది. అన్ని ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తుంది. కానీ ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్తున్నాను. ఈ విధానం ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు 10 లక్షల రూపాయలు కావాలంటే డబ్బు పెట్టి మీరు లైసెన్స్కి అప్లై చేసుకుని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఇది తీసుకుంటారు. బ్యాలెన్స్ వాళ్ళకి ఏదో ఒక నామినల్ అమౌంట్ ఏదో ఒక 20,000 50,000 తీసుకుని బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేసే పద్ధతి కనుక ఉంటే అది కొంచెం కరెక్ట్గా ఉండను. అంతేగాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ విధంగా డబ్బులు వస్తాయని చెప్పి 2.5 లక్షల రూపాయల అప్లికేషన్కి పెట్టుకుని నాన్ రిఫండబుల్ అప్లికేషన్ పెడితే అది ఎంతవరకు సమంజసం? అసలు అది ఎంతో ఏదో వ్యాపారం చేద్దామని చాలామంది ఎంటర్ప్రినర్స్గా ఉన్నవాళ్ళు ప్రతి ఓళ్ళు కూడా మనం ఈ మధ్య కొత్త పద్ధతి చూస్తున్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ లిక్కర్ వ్యాపారంలోకి వస్తున్నారు. సో నేనేమీ డిస్క్రిమినేట్ చేయటం లేదు, అది వేరే విషయము. బట్ 2.5 లక్షల రూపాయలు కట్టి కొంతమంది 10 అప్లికేషన్స్ పెట్టారు అంటే 20 లక్షలు, కానీ ఒక్కటి కూడా రాలేదు. సో ఇది ఈ పద్ధతి అట్లీస్ట్ నెక్స్ట్ టైం కొంచెం మార్పు చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే కొంతమంది పేపర్లో చూసాము 100 అప్లికేషన్లు పెట్టారు అంటే 2 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టారు, పెడితే ఒక్కటి కూడా రాలేదు. మరి దీనికంటే పేకాట ఆడుకోవడం బెటరు. ఇది ముఖ్యంగా మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వాలు చూడకూడదు అనేది ప్రజలు చెబుతున్నప్పటికీ కూడా ఇటీవల జరిగిన మద్యం షాపుల కేటాయింపులో మాత్రం అది సుస్పష్టంగా కనిపించిందని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని విష్ణుకుమార్ రాజు గారు వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు వస్తుందనుకున్న మార్పు కనిపిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, విబిసి అంటే విశాఖపట్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.